హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ శ్రీలంక లాంటి సంక్షోభాన్ని అరికట్టేందుకు భూటాన్ దాదాపు అన్ని వాహనాల దిగుమతిని నిషేధించిందంట మరి ఆ తాజా వివరాలేంటో ఇప్పుడు చూద్దాం సో ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్సింబల్ను ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే మహమ్మారి మరియు ఉక్రెయిన్లో కొనసాగుతున్న రష్యా యుద్ధం కారణంగా క్షీణిస్తున్న విదేశీ ద్రవ్య నిల్వలను కాపాడేందుకు యుటిలిటీ వాహనాలు భారీ మట్టిని కదిలించే యంత్రాలు మరియు వ్యవసాయ యంత్రాలు మినహా అన్ని వాహనాల దిగుమతిని నిషేధించాలని భూటాన్ నిర్ణయించింది తోటి దక్షిణాసియా దేశం శ్రీలంక అణిచివేత ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నందున ఈ చర్య వచ్చింది ఆగస్టు పద్దెనిమిదిన అమల్లోకి వచ్చిన నోటిఫికేషన్లో భూటాన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకటి పాయింట్ ఐదు మిలియన్ భూటానీస్ గుల్టరంలా అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై డాలర్లు లేదా పదిహేను వేల కంటే తక్కువ ధర కలిగిన యుటిలిటీ వాహనాల దిగుమతికి అనుమతించబడుతుందని మరియు పర్యాటకం యొక్క ఉపయోగం మరియు ప్రచారం కోసం మినహాయించబడుతోందని పేర్కొంది స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి తగిన విదేశీ కరెన్సీ నిల్వలను నిర్ధారించడానికి తాత్కాలిక నిషేధం అమలు చేయబడింది అని అది పేర్కొంది భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ గత నెలలో విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్ల నుంచి డిసెంబర్ చివరి నాటికి దేశం యొక్క విదేశీ మారక నిల్వలు తొమ్మిది వందల మిలియన్ డాలర్లకు తగ్గాయి గత రెండు సంవత్సరాలుగా విదేశీ పర్యాటకులను నిషేధించిన కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని చూసిన మహమ్మారి కారణంగా దేశం యొక్క విదేశీ మారక నిల్వలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆదివారం ఆర్థిక మంత్రి నామ్గే షెరింగ్ స్థానిక వార్తాపత్రిక కుయెన్సల్తో మాట్లాడుతూ ఆరు నెలల తర్వాత వాహనాల దిగుమతిపై తాత్కాలిక నిషేధాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది కరెన్సీ నిల్వలు విపరీతంగా క్షీణించడం మరియు చెల్లింపుల బ్యాలెన్స్ అధ్వానంగా ఉండటం లేదా డబ్బు ఇన్ఫ్లో మరియు ఔట్ఫ్లో మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని మారటోరియం విధించబడినప్పటికీ నెలవారీ ప్రాతిపదికన నిల్వలను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు పరిస్థితి ఎలా మెరుగుపడుతుందనే దాన్ని బట్టి మారటోరియం క్రమంగా సడలించబడుతుందని ఆయన అన్నారు ప్రభుత్వం ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను మరియు పరిస్థితి మరింత దిగిచారితే దిగుమతులు పరిమితం చేయబడే వస్తువు జాబితాను కూడా సిద్ధం చేసింది భూటాన్లోని దిగుమతిదారులు మారటోరియం పొడిగిస్తే ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా దెబ్బతీస్తోందని చెప్పారు దేశంలో కియా మోటార్స్కు ప్రత్యేక పంపిణీదారుగా ఉన్న సింగ్ ఖార్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కుమార్ సుబ్బ బిజినెస్ భూటాన్తో మాట్లాడుతూ నిషేధాన్ని పొడిగిస్తే కంపెనీని కొనసాగించడానికి ఇబ్బందులు ఎదురవుతాయని మరియు ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు మేము రుణాలు మరియు అద్దె చెల్లించడంతో పాటు సిబ్బందికి జీతం చెల్లించే స్థితిలో లేము అని భూటాన్ హ్యుందాయ్ సీనియర్ జనరల్ మేనేజర్ పెమా లోడే అన్నారు అది ఫ్రెండ్స్ విన్నరుగా నేటి తాజా వార్త ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి